కోలీవుడ్ స్టార్ హీరో డైరెక్టర్ నిర్మాత బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకున్నారు విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు మీరా పన్నెండవ తరగతి చదువుతోంది ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసిన వెంటనే దగ్గరలోని కావేరీ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు తెలుస్తోంది మీరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీరా ఆత్మహత్యకు కారణమేంటా అని దర్యాప్తు చేస్తున్నారు చెన్నైలోని డీడీకే రోడ్డులో విజయ్ ఆంటోనీ ఫ్యామిలీ నివాసం ఉంటోంది చదువులో ఒత్తిడి కారణంగానే విజయ్ కూతురు మంగళవారం ఉదయం మూడు గంటలకు తన రూమ్లోని ఎలక్ట్రిక్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని తమిళ మీడియా చెబుతోంది అయితే ఈ సూసైడ్కు గల కారణాలు అధికారికంగా తెలియాల్సి ఉంది విజయ్ ఆంటోనీ అయితే ఈ వార్తల మీద తన కూతురి మృతి మీద ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కూతురి మరణం పట్ల కుంగిపోయిన విజయ్ ఆంటోనీకి అభిమానులు ధైర్యాన్ని చెబుతున్నారు బాధపడకన్నా ధైర్యంగా ఉండు అంటూ సంతాపాన్ని ప్రకటిస్తూ నెట్టింట్లో ట్వీట్లు పెడుతున్నారు విజయ్ ఆంటోనీ గతంలో సూసైడ్ థాట్స్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయి అనే దానిపై మాట్లాడాడు ఎవరినైనా ఎక్కువగా నమ్మి మోసపోయినప్పుడు చెప్పినట్టుగా కమిట్మెంట్ ఇచ్చినట్టుగా పని చేయలేకపోయినప్పుడు చిన్నపిల్లలకైతే చదువు విషయం వల్ల వచ్చే ఒత్తిడితో సూసైడ్ థాట్స్ వస్తాయని విజయ్ యాంటోనీ తెలిపాడు స్కూల్ నుంచి వచ్చాక పిల్లల్ని ట్యూషన్కి పో అక్కడికి పో ఇక్కడికి పో అంటాం వాళ్లను సొంతంగా ఆలోచించనివ్వడం లేదు మన చుట్టుపక్కల వాళ్ల వల్లే మనం కూడా అలా చేస్తున్నాం పిల్లలను కాస్త ఫ్రీగా వదిలేయాలి అంటూ విజయ్ ఆంటోనీ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి గతంలో బిచ్చగాడు టూ సినిమా టైంలో కూడా విజయ్ ఆరోగ్యంపై కొన్ని రూమర్స్ వచ్చాయి ఈ బిచ్చగాడు వన్ సినిమా కథను తనకు డిషిమ్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ ఇచ్చిన శశి చెప్పాడు కథ చెప్పినప్పుడే విజయ్ ఆంటోని ఏడ్చాడట పైగా తన తల్లి తండ్రి మరణం తర్వాత ఎంత కష్టపడిందో చూశాడు దీంతో మదర్ సెంటిమెంట్ హత్తుకోవటంతో ఎంత ఖర్చైనా సరే తానే తీయాలనుకోని బిచ్చగాడును తెరకెక్కించారాయన ఆ సినిమానే అమ్మ దీవెనలో దేవుడు దీవెనో కానీ నన్ను జీవితంలో నిలబెట్టిందని ఎమోషనల్ అయ్యారు విజయ్ బిచ్చగాడు మదర్ సెంటిమెంట్తో రూపొందితే తన జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన సోదరి సెంటిమెంటుతో ఈ మూవీ కథ తానే రాసి తీశారు అయితే సినిమా కోసం ఎన్నో రిస్కులు తీసుకున్నారాయన అదే ప్రాణాల మీదకు తెచ్చింది షూటింగ్లో పడవ ప్రమాదం జరగటంతో ప్రాణం పోయే స్థితి నుంచి బయటపడ్డారాయన అప్పటికే సోషల్ మీడియాలో విషమంగా విజయ్ ఆరోగ్య పరిస్థితి అనే టాక్ మొదలైంది కానీ ఆయన భార్య ఫాతిమ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు అయితే దవడ బాగా కిందకు జారిపోవడంతో దానిని సరిచేసేందుకు తొమ్మిది కుట్లు వేసి ఏకంగా ప్లేట్స్ని అమర్చారని సంచలన విషయం చెప్పారాయన విజయ్ కు భార్య కూతురు తల్లి అక్క సెంటిమెంట్స్ చాలా ఎక్కువ ఇప్పుడు ఆయన కూతురు చనిపోవడంతో తట్టుకోలేకపోతున్నారు ఇక విజయ్ భార్య ఫాతిమ విజయ్ ఆంటోనో గురించి ఆయన ఆసక్తికర విషయం చెప్పారు డిషం సినిమా సక్సెస్ తర్వాత రిపోర్టుగా పనిచేస్తున్న ఫాతిమా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పింది అందరు రిపోర్టర్స్ మాదిరిగానే ఫోన్లో థ్యాంక్స్ అని చెప్పారట కానీ ఇంటర్వ్యూ కావాలని అడిగితే రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చారు విజయ్ కానీ మొదటి చూపులోనే రిపోర్టర్ ఫాతిమాతో ప్రేమలో పట్టారట కానీ తన మనసులోనే ఆ విషయం దాచుకొని ఫోన్లో తన ఇంటర్వ్యూ పేరుతో మాట్లాడారట విజయ్ నాలుగవ రోజు ఫోన్ చేసి పిలిపించుకొని మరి ఐ లవ్ యూ చెప్పాడట ఇంకేముంది ఆమె కూడా నవ్వుతూనే ఐ లవ్ యు టూ అని చెప్పింది అలా కొన్నాళ్లు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు విజయ్ ఫాతిమాలకు ఇద్దరు పిల్లలు వారిలో ఒక అమ్మాయి ఇప్పుడు లోకాన్ని విడిచి వెళ్లిపోవటంతో తీవ్ర విషాదంలో ఉంది కుటుంబం